ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే నేను చెప్పిన కంపెనీలో జాయిన్ అవ్వి మీరు కూడా మనీ సంపాదించాలనుకున్న వాళ్ళు, మీరు కూడా జాయిన్ అవుదామని ఇంట్రెస్ట్ ఉంటేనే, మీరు కూడా ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే ఆలోచన మీకు ఉంటేనే మాత్రమే ఈ వీడియో చూడండి. సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా కొడుకు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చాలా వినయంగా, విధేయతగా, వినమ్రుడిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇది నేను పనిచేసే కంపెనీ గురించి మాట్లాడే వీడియో అనమాట. ముందు వీడియో పెట్టాను కదండి, ఇలా నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ టార్గెట్ ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇంట్లో కూడా అమ్మతో కలిసి వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. నేనేమో టార్గెట్ కంప్లీట్ చేసే పనిలో నేను తిరుగుతున్నాను, అమ్మతో కలిసి వీడియో చేయడం కుదరట్లేదు అని చెప్పేసి నేను ముందు వీడియోలో చెప్పాను కదండి. సో ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు, అలాగే వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారంట. దయచేసి అర్థం చేసుకుంటే ఆ వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉండదు, వేరే అబ్బాయి దగ్గర ఉంటుంది అనమాట. ఆ అబ్బాయి వాట్సాప్లో ఆర్డర్స్ తీసుకుంటాడు. సో ఆ అబ్బాయి కూడా చెప్పాడు, చెప్పావు కదా నీ కంపెనీ గురించి, చాలామంది వాళ్ళు కూడా చేస్తాము చెప్పమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ గురించి ఎలాగా ఏ వర్క్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నీకు అన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడబోయే కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అనమాట. వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఎటువంటి డబ్బులు పే చేయని అవసరం లేదండి. మీరు ఏమైనా ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొనుక్కుంటే చాలు, మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టే అనమాట. సో నేను ఎలా ఈ కంపెనీలో డబ్బులు సంపాదించగలుగుతున్నాను అనేది మీకు వివరంగా చెప్తాను. మా ఇంట్లోకి కావాల్సిన సరుకులు నేను కొనుక్కుంటూనే డబ్బులు సంపాదిస్తున్నాను. అర్థం కాలేదు కదా మీకు, మళ్ళీ చెప్తాను వినండి. మా ఇంట్లోకి కావాల్సిన సరుకులు నేను కొనుక్కుంటూనే డబ్బులు సంపాదిస్తున్నాను. ఎలా అంటే ఒక చిన్న విషయం అండి, మన ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు అంటే ఏంటి అంటే, ఉదయం లేచినప్పటి నుంచి చూసుకుందాం, ఉదయం లేచినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం, అలాగే బ్రష్లు ఉంటాయి, అలాగే బ్రష్కి ఏం పెడతాం, టూత్పేస్ట్ పెడతాం, టూత్పేస్ట్ ఉంటాయి. ఓకే, మనం స్నానం చేసేటప్పుడు సోప్ కావాలి, సోప్స్ ఉంటాయి, అలాగే మనం హెడ్ బాత్ చేస్తే షాంపూ కావాలి, షాంపూలు ఉంటాయి, బయటకు వచ్చిన వెంటనే టిఫిన్ చేయడానికి ఆయిల్ కావాలి, ఏదైనా చేసుకుంటే ఆయిల్ కావాలి, ఆయిల్ ఉంటుంది, అలాగే చపాతి చేసుకోవాలంటే చపాతి పిండి ఉంటుంది, అలాగే మీరు మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తే ఓట్స్ ఉంటాయి, అలాగే మీకు ఫుడ్ సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అలాగే ఈవినింగ్కి వచ్చేస్తే మీకు ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి. ఇలాగే మీరు మళ్ళీ ఇంకొక విషయానికి వస్తే, మనం తడిగుడ్డ పెట్టుకుంటాం ఇంట్లో, ఫ్లోర్ క్లీనింగ్, మనకి ఇంగ్లీష్ అంత పెద్దగా రాదు, దయచేసి ఏమైనా చిన్న చిన్న తేడాలు వస్తే సర్దుబాటు చేసుకునే ఫ్లోర్ క్లీనింగ్ అనమాట, అవి ఉంటాయి, అలాగే బాత్రూమ్ క్లీనర్స్ ఉంటాయి, ఇప్పిన బట్టలు ఉతుక్కోవడానికి డిష్ వాషర్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో చదువుతో సంబంధం లేదు, వేలిముద్ర వేసే వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్నారండి ఈ కంపెనీలో జాయిన్ అవి. మామూలుగా మనం ఒక టక్ చేసి ఒక మంచి నీట్గా రెడీ అవి ఒక లగ్జరీ కార్లో తిరగాలంటే ఎంతో చదువు చదువుకోవాలి, గొప్ప జాబులు సంపాదించాలి, వాళ్ళు మాత్రమే అలా లగ్జరీగా తిరగలరు. కానీ ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు నిజంగా వేలు ముద్ర వేసే వాళ్ళు కూడా, చదువు రాని వాళ్ళు కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఈ వెస్టర్న్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఒక్కసారి అలవాటు చేశారండి, అవి వాటిని ద్వారా వచ్చిన రిజల్ట్ చూసి ఓన్లీ కేవలం కొన్ని బ్యూటీ పార్లర్స్ ఓన్లీ వెస్టర్న్ ప్రొడక్ట్స్ మాత్రమే పెట్టి బ్యూటీ పార్లర్లు అయితే రన్ చేస్తున్నారు, వాళ్ళైతే చాలా సక్సెస్ అయ్యారు. నేను ఎలా సంపాదిస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, ప్రతి మొబైల్లోనూ వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్లు కూడా ఉంటున్నాయి. నా వాట్సాప్లో ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరు గ్రూపులు ఉంటాయి కదా, పనికి వచ్చే గ్రూపులు ఉంటాయి, పనికి మాలిన గ్రూపులు ఉంటాయి. సో నాకు పనికి వచ్చే గ్రూపుల్లో ఏం చేశానంటే, అంటే అందులో ఫస్ట్ది ఏంటి అంటే నా ఫ్యామిలీ గ్రూప్. నేను ఇలా చెప్పాను అనమాట, ఫ్యామిలీ గ్రూప్లో ఏంటంటే నేను ఒక ఫోటో పెట్టుకుని, నా ఫోటో పెట్టుకుని ఆ వెస్టర్న్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ పెట్టి, నేను ఆ యొక్క ప్రొడక్ట్స్ నేను 3 మంత్స్ వాడాను, అది ఫేక్ కాదండి, నిజంగానే నేను 3 మంత్స్ వాడిన తర్వాత నేను నా వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాను అనమాట. ఒక నెల ఇంట్లో సబ్బులకి, పేస్టులకి, షాంపూలకి, ఇంట్లో బట్టలు ఉతుక్కునే వాటికి, సర్ఫ్ పౌడర్లకి, అలాగే ఆయిల్కి, అదే వంట నూనెకి, ఇవి అన్నిటికి కూడా మీరు ఎంత అవుతుందో, ఖర్చు అవుతుందో ఆ అన్ని డబ్బులు నాకు ఇవ్వండి, నేను మీకు కొత్త ప్రొడక్ట్స్ ఇస్తాను, అవి వాడి చూడండి, ఈ 1 మంత్ కూడా వాడి చూడండి, వాడి చూసిన తర్వాత రిజల్ట్ బాగుంటే మళ్ళీ మీరే గ్రూప్లో మెసేజ్ పెట్టండి, నేను ఇస్తాను అని చెప్పేసి నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి. నా వాట్సాప్ గ్రూప్లో MBF అని ఉంటుందండి గ్రూపు. ఆ MBF అంటే ఏంటంటే మై బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అండి.
సో నేను ఆ గ్రూప్లో కూడా పెట్టాను. అరే నేను ఎలా ఒక కంపెనీలో జాయిన్ అయ్యానంటారా, ఒక ఆయన చెప్పారు, దీనికోసం నేను టైం ఏమి స్పెండ్ చేయట్లేదు, తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, నేను 3 మంత్స్ వాడాను, బాగుంది, సో మీకు కూడా కావాలంటే చెప్పండి, మీలో ఎవరైనా కూడా జాయిన్ అవుతా చెప్పండి, నేను జాయిన్ చేస్తాను, దాంట్లో 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా జాయిన్ అవసరా అని చెప్పేసి చెప్పాను అన్నమాట. సో అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది కొన్నారు. వాళ్ళందరూ ఏంటంటే నా కింద 3 వేసుకున్నాను, వాళ్ళిద్దరి కింద ఇంకో 3, వాళ్ళిద్దరి కింద ఇంకో 3, అలాగే ఒకరి కింద ఒకరు జాయిన్ చేసి ఒక టీం తయారు చేసుకున్నాను. నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళకి నేను అమ్మకలేదు. నెల నెల వాళ్ళు కొనుక్కున్నా సరే వాళ్ళు కొన్నందుకు కొన్ని పాయింట్ వాల్యూస్ ఉంటారు అన్నమాట, పీవీస్ అంటారు, పాయింట్ వాల్యూస్. ఆ పాయింట్ వాల్యూస్ అనేవి నాకు యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నా డౌన్ 3 జాయిన్ అయినా వాళ్ళ కింద ఎంతమంది జాయిన్ అవుతారో వాళ్ళందరూ కొనుక్కున్నా సరే వాళ్ళు కొన్న పాయింట్ వాల్యూస్ నాకు యాడ్ అవుతాయి. నా ఒక్కరికనే కాదండి, నా కింద ఉన్న ఉంటారు కదా ఇద్దరు, వాళ్ళ కింద ఎంతమంది అయితే కొంటారో వాళ్ళకి వీళ్ళకి కూడా యాడ్ అవుతాయి, నా కింద ఉన్న ఇద్దరు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అలాగ నా దగ్గర ఇద్దరు నా కింద ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కష్టపడినా సరే నాకు వస్తుంది పాయింట్ వాల్యూస్ వస్తాయి, వాళ్ళ కింద ఎంతమంది జాయిన్ అయినా సరే నాకు కూడా పాయింట్ వాల్యూస్ వస్తాయి. అలాగే ఇది చైన్ లింక్ బిజినెస్ అన్నమాట. సో అలాగ మనం ఒక్కరమే ఎదిగిపోవాలి, మనమే నేనే 1 లక్ష రూపాయలు స్టాక్ కొనేసుకుని వీళ్ళందరికీ పనిచేసుకుంటానంటే అలా అవ్వదండి. ఇప్పుడు కూడా ఏంటంటే గ్రోత్ పెరగాలి, ఎక్కువ మంది చేయాలి. మనం ఎన్నాళ్ళు కష్టపడగలుగుతాం అలాగే ఇచ్చేసి వయసు ఉన్నంతసేపు, వయసు అయిపోయిన తర్వాత అంత చేయలేము కదా. సో అలా అన్నమాట, ఇక్కడ ఎక్కువ స్ట్రెంగ్త్ పెంచుకోవాలన్నమాట. మన కింద 3, వాళ్ళ కింద 3 అలా పెంచుకున్నాం అనుకోండి, మనం వర్క్ చేయకపోయినా వాళ్ళు కష్టపడితే చాలు మనకు కూడా వస్తుంది. ఈ బెనిఫిట్సే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకా నాకు అంత అవగాహన లేదు నేను అంత క్లియర్గా చెప్పడానికి, ముందు చెప్తాను మీకు. అయితే ఇప్పుడు నేను ఈ బిజినెస్ చేయడానికి నేను టైం అంటూ ఏం కేటాయించట్లేదు. దాదాపుగా ఒక 10 డేస్ నుంచి నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళి చేస్తాను తప్ప, ఆ ఫీల్డ్ వర్క్ కూడా ఏంటంటే కొంతమంది, ఇప్పుడు నేను మీకు ఎలాగైతే స్పీచ్ చెప్తున్నాను వీడియోలో, అలాగే కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ చేయించడానికి, అంటే ఇప్పుడు నా కింద వాళ్ళు కష్టపడుతున్నారు కదా, నేను కాలమీ కాలేజీ కూర్చేయాలి, దాని మీద వచ్చిన సంపాదన తినేయాలి, ఇది కాదు, మనం సీనియర్. సో కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళకు మనం వెళ్ళి చెప్పాలి క్లియర్గా. ఏంటి మోటివేషన్ కాదండి, మన కంపెనీ గురించి చెప్పాలి, మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, బయట ప్రొడక్ట్స్ గురించి మన ప్రొడక్ట్స్కి తేడా ఏంటనేది వాళ్ళకి కళ్ళకి చూపించాలి, తేడా ఏంటని తెలిస్తేనే కదా. ఇలాగ నేను కొంతమందిని అయితే నా టీం తయారు చేసుకున్నానండి. మీరు కూడా ఎలాగే అండి, ఏం అవసరం లేదు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పండి, నేను చెప్పినట్టే చెప్పండి, ఈ ప్రొడక్ట్స్ తీసుకోండి బాగుంటున్నాయి, వాడి చూడండి. వాళ్ళ ఇంట్లో కొన్ని ప్రొడక్ట్స్ 1000 రూపాయలు అవుతున్నాయి కూడా, ఆ 1000 రూపాయలు మీకు ఇవ్వమనండి. మీ ప్రొడక్ట్స్ అదే మన వెస్టేజ్లో ఉండే ప్రొడక్ట్స్ తీసుకెళ్ళివ్వండి, వాళ్ళకి నచ్చితేనే తేడా కనిపిస్తేనే మళ్ళీ నెక్స్ట్ మంత్ మన ప్రొడక్ట్స్ తీసుకోమనండి. తేడా అయితే తప్పకుండా ఉంటుందండి. అంటే కొంతమంది వేరేలా ఫీల్ అవుతారని నేను చూపించట్లేదు, కానీ నాకైతే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు చూడండి, వయసులో ఉన్నప్పుడు పొక్కులు వస్తుంటాయి ఇలా ముఖం మీద, మొటిమిల్లాగా ఇలా వస్తాయి కదా, అదే నాకు ఇలా వీప్ అంతా వచ్చాయి అన్నమాట. అంటే మొన్న మహమ్మారి వచ్చిన తర్వాత ఇంకో ఇన్ఫెక్షన్ వచ్చిందని అది కాదు, నాకు గత 5 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళి చూస్తే నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండేది అనమాట. నేను ఈ సోప్ వాడడం వల్ల నాకు తగ్గింది, అందుకే నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సరే అండి, మీలో ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ ఒకసారి వాడి చూస్తాను అంటే కిందన స్క్రోల్ అవుతున్న నా వాట్సాప్ నెంబర్కి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి. మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను, వాడి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే, రిజల్ట్ మీకు బాగుంటే ఎవ్రీ మంత్ వాడదురు కానీ, అలాగే నేను ఎలా సంపాదిస్తున్నానో మీరు కూడా అలా సంపాదించవచ్చు. మిమ్మల్ని కూడా ఈ కంపెనీలో యాడ్ చేస్తాను. దీనికి ఎటువంటి డబ్బులు పే చేయనవసరం లేదండి, పోయేదేమీ లేదు. ప్రొడక్ట్స్ వాడతాం, నచ్చితే అదే కంటిన్యూ చేస్తాం, మనకు నచ్చితే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాం. సో అలాగే నా కింద మీరు జాయిన్ అయినట్టే మీ కింద జాయిన్ చేసుకోవచ్చు, మనతో పాటు మనం జాయిన్ చేసిన వాళ్ళు కూడా మనీ సంపాదించుకోవచ్చు. దీనికోసం అంటూ ఎక్కువగా టైం వేస్ట్ చేయడం, డబ్బులు వేస్ట్ చేయడం ఏమీ కాదు. అలాగే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టు డైరెక్ట్ కస్టమర్ సేల్. ఓకే, ఏంటి అంటే కంపెనీ తయారీదారు దగ్గర నుంచి డైరెక్ట్గా కస్టమర్కి సేల్ చేయాలన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ డీలర్స్, మీడియేటర్స్, అలాగే సప్లయర్స్, రీసెల్లర్స్ అలాగే ఉంటారు కదండి, కంపెనీ దగ్గర తయారయ్యే దగ్గర నుంచి మన కిరాణా షాప్కి, మనం కొనుక్కునే షాప్కి వచ్చే వరకు చాలా చేతులు అయితే మారుతాయి. ఆ చేతులు మారేలోపు అలాగే చాలామందికి పెద్ద పెద్ద హీరోలకి ఇచ్చి, హీరోయిన్కి ఇచ్చి యాడ్స్ వేయించాలి. సో వీటన్నిటికీ అయ్యే ఖర్చు
మనకి శాలరీ రూపంలో ఇవ్వడమే ఈ కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఒక్కసారి వాడి చూడండి, నచ్చితే మీరు కంటిన్యూ అవ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూ చేసుకోండి. ఇంట్లో ఉండే చక్కగా కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు. మనం చేసే పని మంచిదైనప్పుడు దేనికి ఎవరికి భయపడిన అవసరం లేదండి. పోయేదేమీ లేదు దీంట్లో. మనం వాడే ప్రొడక్ట్స్ ఒక్కసారి మార్చి చూస్తాం, నచ్చితే కంటిన్యూ చేస్తాం, అదే మన భవిష్యత్తును అయితే మారుస్తుంది. ఓకే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే అండి, అలాగే మీలో ఎవరైనా సరే ఈ కంపెనీలో జాయిన్ అవ్వగలనుకున్నా లేదు, ఆ ప్రొడక్ట్స్ ఒకసారి మాకు పంపించండి, మేము వాడి చూస్తామన్నా సరే నేను ప్రొడక్ట్స్ పంపిస్తానండి. అలాగే మీ కింద నా నెంబర్ 9912836455 అని అన్న నెంబర్ వెళ్తుంది కదండి, ఆ వాట్సాప్లో మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నెంబరు అలాగే వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ మొత్తం టైప్ చేసి పంపించండి. నేను మీకు సండే కాల్ చేస్తాను. మీకు ప్రొడక్ట్స్ నచ్చిన తర్వాత వాడిన తర్వాత మాత్రమే, ఎందుకంటే మనం చేసే పని ముందు మనం ఇష్టపడాలి. డబ్బుల కోసమో మామూలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ డబ్బుల కోసం ఉందనుకోండి, వేరే మన ప్రొడక్ట్స్ దగ్గర మ్యాటర్ లేకపోయినా వేరే వాడికి చెప్పేస్తాం, ఏదో మాటలు చెప్పేస్తాం, వాడికి నచ్చలేదు అనుకోండి, నెక్స్ట్ టైం కొంటాడాడు కొండు మన బిజినెస్ అక్కడితో స్టాప్. మన ప్రోడక్ట్లో మ్యాటర్ ఉంది కాబట్టే నేను ఇలా చెప్తున్నాను అన్నమాట. మీరు కూడా ప్రోడక్ట్ ఒక్కసారి వాడి చూడండి. మీకు ఆ ప్రోడక్ట్ ఏమేమి కావాలన్నా కాదు చెప్పాలంటే కింద వాట్సాప్ నెంబర్లో పెట్టండి, నేను మీకు ఆదివారం అవన్నీ చూసుకుని సోమవారం నేను మీకు డిస్పాచ్ చేస్తాను. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా చెప్తాను కానీ 25% మాత్రమే, ఎందుకంటే నాకు అంత డెప్త్గా తెలియదు. డెప్త్గా తెలిసి దీంట్లోనే లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. నెలకి 10 లక్షలు 15 లక్షలు ఇలా సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంతమందితో నాకు టచ్ లేకపోయినా నెలకి 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు నాకు టచ్లోనే ఉన్నారు. వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కూడా నేను ఒక వీడియో చేయిస్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రమే వాళ్ళతో వీడియో చేయించి ప్రాసెస్ ఏంటి, ఎలాగా ఎలా దీంట్లో గ్రోత్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను వాళ్ళతోటి. ఓకే ఇదండి ఈ వీడియో. 25% ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. నేను కూడా స్టార్టింగ్లో ఉన్నవాడి, నేను జాయిన్ అయిన 10 నెలలు అవుతుంది. మా సీనియర్స్తో వీడియో చేయించి తప్పకుండా నేను మీకు పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదు ఒకసారి ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తామన్న వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోండి, తప్పకుండా పంపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.